సాగు కార్తీక్ నీ ఊపిరి నా చేతిలో బందీగా ఉంది జలజ చందు నేను చేయదు నేను మీ అమ్మను వదిలేస్తాను వీడి ప్రాణాలు కాపాడుకోవాలంటే నువ్వు చందుని తీసుకురావాలి పదా పెగు నిన్ను కన్నదు గాని ఏ రగ బంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషి ఒకరుంటే నీకు చాలమ్మా నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా తొణకని బెణకని వెనకడు గెరుగని ధీర వనితవు నీవేనమ్మా మడిసివే నువ్వు థూ నీ అవ్వా ఇప్పటిదాకా నాతో చేతులు కలిపి అవసరానికి నా కాళ్ళ బేరానికి కూడా వచ్చినావు కదే ఎంటనే ఎట్ట మారిపోయినావే ఆవేశపడకు భద్రావతి నా ప్లేస్ లో నువ్వున్నా ఇలాగే చేసుండేదానివని నాకు తెలుసు మనం కలవడానికి ముందు నేనెలా ఆలోచించి నీతో చేరానో నువ్వు అదే ఆలోచించి నాతో చేతులు కలిపావని నేను ఊహించగలను పరిస్థితి మన దాకా వస్తే గాని తెలియదు భద్రావతి నా కూతురి వల్ల నేను ప్రాణాలతో బయటపడే అవకాశం దొరికింది అదే ఎక్కువ ఇంకా నీ కోసం కూడా పోరాడి ఓవర్ యాక్షన్ చేస్తే మొదటికే మోసం వస్తుంది నా టైం బాగుంది భద్రావతి పాపం అజయ్ టైమే బాగాలేదు ఎవరేం చేస్తారు లైట్ తీసుకో భద్రావతి నేను నీలా స్వార్థంగా ఆలోచించేదాని కాదు యశోదరా వాడు నా అల్లుడు వాడికేవైనా జరిగినదో నువ్వు నీ కూతురు ఆ కార్తీక్ గాడు ఎవరు ఎవ్వరు బతకరు చందుని తీసుకెళ్లిన అల్లుణ్ణి కాపాడుకోవడం తప్ప నాకు ఏరే దారి లేదు నీ కూతురు ఏమాత్రం తోక చాడించినా ఈడ నీ పీక తెగుతుంది పోనీ వెళ్తున్నాను కదా కంగారు ఎందుకు తల పగిలి రక్తం కారుతున్నా నవ్వుతున్నావంటే నువ్వన్నీ మర్చిపోయావు గాని నీలో ఉన్న పొగరుని మాత్రం మర్చిపోలేదే వద్దు అలా చూడద్దు అలా అమాయకంగా చూడద్దు చూస్తుంటే చంపేయాలన్నంత ఆవేశం కలుగుతుంది కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావో నీకే తెలియకుండా ఎలాగే చంపడం నవ్వకు 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 ఏంటే చంపేస్తావా 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 దించు ఆ చూపు దించు ఆ
అదే చచ్చిందా ఏంటి? నో నో, నువ్వు చావడానికి వీల్లేదు, నువ్వు చావడానికి వీల్లేదు. థ్యాంక్ గాడ్ ఇది చావలేదు. ఏ చందు, 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 నిన్ను చంపడం అంటూ జరిగితే అది నువ్వెవరో నీకు తెలిసిన తర్వాతే చావాలి. అంతవరకు నీ చావుని నేనే ఆపుతాను. తానా కర్మ కాకపోతేను ఆ కార్తీకు సగం సగం పూడ్చిపెట్టడం ఏంటో, నేను ఈ 50-50 గానికి దొరికిపోవడం ఏంటో. ఎందుకు డార్లింగ్ నీకు కష్టాలు? అసలే గొంతు తడారిపోతుంది, నాలో ప్రేమాగ్ని రగిలిపోతోంది, నాకిక్కడ ఒళ్ళంతా చిరాకు మంటలు రగులుతున్నాయి. కాంప్రమైజ్ అవ్వకుండా ఇలా స్ట్రగుల్ అవడం అవసరమా చెప్పు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది డార్లింగ్. ఒరేయ్ అట్టా మాట్లాడకరా, ఇలాగే చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే అదే జరుగుతుంది. అట్టగాదు గాని ఈ నెక్కడో చోట ఇరికించకపోతే మనం ఇక్కడి నుంచి బయటపడలేం. సరే ఓ పని చేస్తావా, ఈ ఆరిపోయిన గొంతుతో ఐ లవ్ యూ ఎలా చెప్పను గాని ఓ గుక్కిడు మంచినీళ్ళు పట్టారా చెప్తాను. నిజంగా? ఒరే పైకి కనిపించేటట్టు నీ నడువు కట్టుకున్న మొలతాడు మీదట్రా వెళ్ళు. అలాగే, ఒక్క నిమిషం. అలాగే, తొందరగా రా. అబ్బా ఇప్పుడే వస్తాను. నా మీద నీకు చాలా ఉత్సాహం ఉందిరా, ఈడొచ్చే లోపు ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేయాలి. ఇంకెవడన్నా దొరికితే బాగుండు, ఈడి బార్ నుంచి బయటపడచ్చు. ఈడేంటి ఇంకా రాలేదు? అసలు ఈడు మంచినీళ్ళకి వెళ్ళాడా లేకపోతే నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్ళాడా? ఇదేంటి ఆడియో వినపడుతుంది కానీ వీడియో కనపడదు ఏంటి? ఇక్కడ ఇక్కడ కిందకి చూడండి సార్, పైకి కాదు, ఇక్కడ ఇటు ఇటు ఇటు. ఇదిగో నీ ఎడం చేతి వైపు. గుడ్ల గొప్పలాగా పైన చూస్తావంటే బాబు కింద చూడు సార్, పైనగా సార్, కింద కింద ముందు ఆ కళ్ళ చూడు తీరా, అయ్యా కరెక్ట్ కనిపిస్తాను కింద. అది అది ఇక్కడున్నావా? ఏంటి బాసు, ఇక్కడ ఏమైనా ఆసనాలు వేసుకుంటున్నావా ఏంటి? ఆసనాలు కాదండి,
ఒక ఆయన వేసి వెళ్ళిన శాసనాలు. ఒకవేళ వేసుకోవాలనుకుంటే పార్కులో కూర్చొని వేసుకుంటాను గాని ఊరవతలకు వచ్చి ఇక్కడ ఎందుకు వేసుకుంటానండి ఆసనాలు? మరేంటిది? ఏమండి, మీకు జరిగిందంతా చెప్పే ఓపిక నాకు లేదు. నన్ను కాస్త బయటికి లాగండి, మీకు దండం పెడతాను, చచ్చి మీ కడుపును పడతాను. లాగుతాను గాని నాకేమిస్తావు? వారిని నువ్వు కూడా అదే టైపా? ఏ టైపు? ఇప్పుడు దాని గురించి ఎందుకులే గాని, నన్ను కొంచెం బయటికి లాగండి, ఏదో ఒకటి తొణవ పణవ ఇస్తాను ప్లీజ్. ఏ పైకి? భూమిలోంచి పైకా, జీవితంలోంచి పైకా? వారిని మనిషిని మొత్తంగా చూడకుండానే తలకాయ మాత్రమే చూసి గుర్తుపెట్టిచేడే నేను బేవరసుండని. ఏమండి అసలు నా గురించి ఏమనుకుంటున్నారండి మీరు? నేను ఎవరినో తెలుసా? తెలుసు, ఆ పదలో ఉన్న ఒక అర్భకుడి. పంచులైతే అద్భుతంగా ఉన్నాయి గాని ప్రస్తుతం ఆనందించే ఓపిక నాకు లేదండి. సరే, ఏమిస్తామన్నది పక్కన పెట్టు గాని అసలు ఏం జరిగింది? ఏం చెప్పమంటారు సార్? 4 రూపాయలు విలువ చేసే న్యూస్ పేపర్ నా లైఫ్ లోనే. ఇదిగో ఇలా న్యూసెన్స్ చేస్తుందని నేను అస్సలు అనుకోలేదండి. ఏంటి పేపర్ లో ప్రింట్ అయ్యేంత పెంట పని ఏం చేసావు బాసు? నేనేం పెంట చేయలేదండి, పేపర్ లో న్యూసే నన్ను పెంట చేసింది. ఏంటది? చందు అని ఒక అమ్మాయి ఉందిలేండి. చందు అంటే ఆ చందునేగా? అమ్ము, ఆమె కోసం అందరూ గ్రూపులు గ్రూపులుగా వెతుకుతున్నారు. ఈ విషయం మీకెట్ట తెలుసు మేస్టర్? నీ జీవితం ఇలా ఏడవడానికి పేపర్ ఆడిచ్చింది కూడా మహారాజానే. దీన్ని బట్టి చూస్తే చందు అనే అమ్మాయి వెనకాల పెద్ద మతలపే ఉందే. మతలపు కాదు మేస్టారు, అది మహాభారతం. మీకు అన్ని వివరంగా చెప్తాను, నన్ను కొంచెం బయటికి లాగండి. లాగుతాను గాని నాకు మాట ఇవ్వు. ఏంటో చెప్పండి. ఈ మహాభారతంలో ఉన్న పాత్రలన్నీ నాకు పరిచయం చేయాలి. ఏ జీవితంలో ఈ మాత్రం ప్రశాంతంగా ఉండాలని లేదా? నేనే వాళ్ళ మధ్య ఇరుక్కుని చస్తున్నాను. ఏమండి, మీరు కూడా నాలాగే తయారవుతారు, మీ ఇష్టం. అవన్నీ నీకు అనవసరం బాసు. ముందు నాకు మాటిస్తావా లేదా? మీకు దండం పెడతానండి, అందరినీ మీకు పరిచయం చేస్తానని చెప్తున్నాను కదా. మీ జీవితం సంకనాగిపోవాలని మీకు మీరే అనుకుంటుంటే నేను మాత్రం ఏం చేస్తానండి? అందరినీ పరిచయం చేస్తా. ముందు నన్ను ఇక్కడి నుంచి బయటికి లాగండి. అలా రా దారికి. ఏది, మీరు లాగితేనే నేను వచ్చేది దారిలోకి. అవును కదా. అమ్మో, ఇలా లాభం లేదు. మళ్ళీ ఈడెక్కడికి వెళ్తున్నాడు? ఓహో, పుల్ల కోసమా? అవును, దాంతో అయితే తొందరగా అయిపోద్ది. ఏంటి బాసు ఈ గెటప్ ఏంటి అసహ్యంగా? అంటే కాలం కలిసి రాక. డార్లింగ్ డార్లింగ్, నేను వచ్చేసా. నువ్వు నాటైపోయినా? అందుకే ఇంతకాలం నీ వెంట పడ్డా, దొరకకుండా పారిపోతున్నావు. నీ గెటప్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. అసలు వాడికి నాకు ఏమీ సంబంధం లేదండి. ఏమండి, కొంచెం నాకు నీళ్లు తాగిస్తే మొత్తం వివరంగా చెప్తాను. నీళ్ళేంటి, ఏది కావాలంటే తాగిస్తా, పద. చొక్కా ప్యాంట్ వేసుకునేదాకా ఈడు కూడా నమ్మిట్లేడు.
చనిపోయి స్వర్గంలో కళ్ళు తెరిచాను అనుకుంటున్నావా? నీకు ఈ భూమి మీద చూపించాల్సిన నరకం ఇంకా చాలా ఉంది. ఇప్పటికైనా నీకు గుర్తొచ్చిందా నేనెవరో? తోలో బద్దలు కొట్టాను కదే, ఆ దెబ్బకి తల్లో నరాలు సెట్ అయిపోయి ఉండాలి. చెప్పవే, నా పేరేంటి చెప్పు. చెప్పవే, చల్లచ్చ. అది అది అలా గుర్తుకు రావాలి. నేనెవరిని? కమోన్ చెప్పు, చెప్పు చెప్పు చందు, నేనెవరిని? ఎందుకు నిన్నిలా బంధించి హింసిస్తున్నాను చెప్పు. తెలీదు. నీ పేరు కూడా నువ్వే చెప్పావు, జలజా అని. అదే నాకు గుర్తుంది. ఎందుకే ఎందుకే నాకు ఇలాంటి పరిస్థితుల్లో దొరికావు? నిన్ను టార్చర్ చేస్తున్నందుకు సంతోషించాలో, లేక ఎందుకు టార్చర్ చేస్తున్నానో నీకు అర్థం కానందుకు బాధపడాలో నాకు తెలిసి చావడం లేదు. ఏ చందు, ప్లీజే ప్లీజ్, నువ్వు గతం గుర్తు తెచ్చుకోవే ప్లీజ్. చందు 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 ప్లీజే చెప్పు. వస్తే వస్తే చందు, అలా చూడకే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా కొడితే నువ్వు చచ్చిపోతావు. లాభం లేదు. ఇంకాసేపట్లో మా మమ్మీ ఆ భద్రావతి ఇక్కడికి వస్తున్నారు. కనీసం వాళ్ళని చూసైనా గుర్తుపడతావేమో చూస్తాను. అప్పటిదాకా నేను ఇక్కడే కూర్చుంటాను. దాహం నీ కాదే, నిన్ను కొట్టి కొట్టి అరిచి అరిచి నాకు వేస్తుంది దాహం. కార్తీక్, నువ్వే మొగాడివిరా. పెళ్ళాన్ని కాపాడుకోవడం చేత కాక నన్నడ్డం పెట్టుకొని ఒక ఆడదాన్ని పంపించావు. కార్తీక్, వాడు నిన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. రేయ్, ఇలా కట్టేసి భయపెట్టడం కాదురా. మీకు దమ్ముంటే మీరు మగాళ్ళైతే నన్ను దింపి ఢీకొట్టండిరా. నోరు మొయ్యరా. నీ అత్త లేకుండా అడుగు కూడా బయట పెట్టలేవు. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా? రేయ్, మర్యాదగా నన్ను వదిలేయ్. నా గురించి నీకు తెలీదు.
ఎక్కువగా మాట్లాడేవంటే నీ అత్తొచ్చేదాకా కూడా ఆగను. గుర్తుంచుకో. చందు దొరికిందా? లేదు కార్తీక్, ఈ యశోధర నన్ను ఏడాడినో తిప్పుతా ఉండది, కానీ చందు కడికి మాత్రం తీసుకుపోవడం లేదు. ఇక్కడ నీ అల్లుడు చావుకి దగ్గరవుతున్నాడు. నువ్వు చందుని తీసుకురావటం ఏమాత్రం ఆలస్యం చేసినా నీకు నీ అల్లుడు ప్రాణాలతో దక్కడం.